నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. పార్టీ ఏర్పాటై 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదని, తమను విమర్శించే వారికి ఎమ్మెల్యేగా విజయం సాధించి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఏపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ పోటీ చేయడానికి ముందస్తుగా ఎటువంటి సన్నాహాలు చేసుకోలేదు. అలాగే గ్రౌండ్ వర్క్ కూడా చేయకుండా నేరుగా వచ్చి పోటీ చేశారు. తక్కువ మెజార్టీతో 2 చోట్ల ఓటమి పాలవడంతో, అలాగే ఓటమి తర్వాత ఎదుర్కొన్న విమర్శల కారణంగా ఎంతో కొంత రాజకీయం వంట పట్టిందని కనిపిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల ముందు నుంచే సన్నద్ధమవుతున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది, కాపు ఓటర్లు ఎంతమంది ఉంటారు, అందులో పవన్ అభిమానులు ఎందరు, ఆ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీల బలమేంత, ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి పోటీ చేస్తారు అనే విషయాలన్నింటిపై సర్వే సంస్థకు బాధ్యత అప్పగించారు జనసేనాని. దీనిపై ఆ సంస్థ కూలంకషంగా సర్వే చేస్తోంది. ఇక జనసేనాని ఈసారి 2 నియోజకవర్గాల కన్నా 1 నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంచిదని భావిస్తున్నారట. అందులో ముందుగా 2 నియోజకవర్గాలకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదట ప్రాధాన్యతగా కాకినాడ రూరల్ తిరుపతి అని తెలుస్తోంది. 2 ప్రాధాన్యత కింద పిఠాపురం నియోజకవర్గాన్ని చేర్చారు. తిరుపతిలో ఫ్యాన్స్ బలంతో పాటు సామాజిక వర్గ బలం కూడా ఉంది. గతంలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తిరుపతి నుంచి ఘన విజయం పొందాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిపై ఆలోచన చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఫ్యాన్స్ బలంతో పాటు సామాజిక వర్గ బలం తోడైతే విజయం వరిస్తుందని జనసేన నాయకులు అంటున్నారు. ఈ రెండింటి తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ ఆహ్వానాలు వస్తున్నాయని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారట. పిఠాపురంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో 80% వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేనకు 25,000కు పైగా ఓటింగ్ వచ్చింది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాన్ని ఈ 3 నుంచి ఒకదాన్ని ఖరారు చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇక సర్వే ఇచ్చే వివరాల ప్రకారం జనసేనని ఆలోచించుకొని క్లారిటీకి వచ్చి అధికారికంగా ప్రకటిస్తారట.